సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 కుటుంబాలకు 100,000 రూపాయల వరకు చెక్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గాయం రాఘవారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శరంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అందులో భాగంగా ఎంతోమంది పేదలకు అనేక ఆపరేషన్ల ద్వారా వాళ్ళు ఇబ్బందులకు గురైనప్పుడు సీఎం నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటే ఆర్థిక సాయం అనేది మనం పొందుతున్నాం. అందులో భాగంగా ఈరోజు కందిబండ గ్రామంలో 5 వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్ని మన గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కందిబండ గ్రామశాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి అందజేయడం జరిగింది. నిజంగా ఇలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పేదలైన ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని అంటే సీఎం కేసీఆర్ యొక్క వారిని దృష్టిలో ఉంచుకున్న ప్రతి ఒక్కరు చేయుత కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేసుకుంటూ మా కందిబండ గ్రామానికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన గౌరవ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే హుజూర్నగర్ శాసనసభ సభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారికి కూడా మరొకసారి మన కందిబండ గ్రామ శాఖ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.